హాయ్ ఫ్రెండ్స్, మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్తో పర్మనెంట్గా ఉండే ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ వీడియో రూపంలో మీకు తీసుకొచ్చానండి ఈ వీడియోలో. సో ఇక్కడ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు, అలాగే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, తర్వాత జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలు, ఇలాంటి ఉద్యోగాలు అయితే మనకు విడుదల అయ్యాయండి. జూనియర్ అసిస్టెంట్ 21 ఉద్యోగాలు ఉన్నాయి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10 ఉద్యోగాలు ఉన్నాయి, ఓకే, తర్వాత జూనియర్ అకౌంటెంట్ 6 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇలా మనకు మన అర్హతలతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్ళకు 10th ఇంటర్ డిగ్రీ ఇలాంటి అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళకి ఇది బెస్ట్ అవకాశం. సో బెస్ట్ నోటిఫికేషన్, అలాగే బెస్ట్ వీడియో కూడా. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే సో మన ఛానల్ కోసం, సో ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేయండి, నా కష్టం తగినట్టు, అంటే దానికి ఒక చిన్న కాంప్లిమెంట్ అనమాట, ఓకేనా. సో తప్పకుండా అందరూ లైక్ అయితే చేయండి. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. కాకపోతే మనకి ఎక్కడ ఒక్క ఉద్యోగం ఉన్నా, రెండు ఉద్యోగాలు ఉన్నా సరే మనం వదిలిపెట్టకూడదు, ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి. సో ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి 21 ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ అడిగారు 2 ఏళ్ళు అనమాట. సో అది కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ అంటే నార్మల్ డిగ్రీ అర్హతతో ఉంటాయి, కానీ ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ మంది అప్లై చేయలేకపోవచ్చు. కాకపోతే మనం ఈ నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలు కూడా మనం వెతకచ్చు అనమాట. అవేంటి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. 10 ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఇవి ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో వీటి గురించి మనం మెయిన్లీ మాట్లాడుకుందాం. తర్వాత మీరు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను కింద నేను, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే తప్పకుండా వాటికి కూడా అప్లై చేసుకోండి చూసి, ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలు, అందరికీ ఉపయోగపడే ఉద్యోగాలు MTS అనమాట. 10 ఉద్యోగాలు ఉన్నాయి, 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది, అంటే 25,000 రూపాయల పైన శాలరీ ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ 6 ఓపెన్ కేటగిరీ ఇచ్చారు, ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి, ఓబీసీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్కి ఒకటి కేటాయించడం జరిగిందనమాట. ఇది ఆన్లైన్లో 24 మే నుంచి జూన్ 24 వరకు టైం ఉంది అప్లై చేయడానికి. అలాగే హార్డ్ కాపీ కూడా పంపించాలి, అది 4 జూలై వరకు ఇచ్చారనమాట. నేను కింద లింక్స్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు అప్లై చేసేయచ్చు అనమాట. అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్లు క్వాలిఫికేషన్లు ఉన్నాయి అనుకున్నట్టయితే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్స్పీరియన్స్ లేని వాటి గురించే మాట్లాడుకుందాం. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో, ఎలక్ట్రీషియన్ విభాగంలో, ప్లంబర్ విభాగంలో, కార్పెంటర్ విభాగంలో, టెలిఫోన్ ఎక్స్చేంజ్ విభాగంలో అయితే మనకు ఉన్నాయి. 18,000 రూపాయలు బేసిక్, అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ జనరల్ కేటగిరీకి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులు అయితే 3 ఏళ్ళు రిలాక్సేషన్స్ ఉంటాయండి. సో ఇప్పుడు చూద్దాం, అడ్మినిస్ట్రేషన్ విభాగంలో MTS ఉద్యోగాలకు 10th క్లాస్ ఎస్సెన్షియల్ చూడండి, మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పించారు, అంతే. ఇది ఎస్సెన్షియల్, 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఎంత పర్సంటేజ్ అవసరం లే, ఏమీ అవసరం లే, 10th సర్టిఫికేట్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక డిసేబుల్ కింద 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అడిగారు, డిసేబుల్ కింద. కానీ డిసేబుల్ అనేది మ్యాండేటరీ కాదనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత మనకు ఎలక్ట్రీషియన్ హ్యావింగ్ HT లైసెన్స్. సో ఎవరైతే HT లైసెన్స్ ఉంటుందో, ఎలక్ట్రీషియన్ సంబంధించి చేసి ఉంటారో, ఐటీఐ ఎలక్ట్రీషియన్ లేకపోతే HT లైసెన్స్ అలాంటి వాళ్ళు అప్లై చేయండి. ఐటీఐ చేసిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ సంబంధించి MTS ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదనమాట. ఇక ఎలక్ట్రీషియన్ సంబంధించి కూడా ఉన్నాయి మనకు. సో దానికి ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రైడ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చండి. తర్వాత మనకు HVAC ప్లాంట్ ఆపరేటర్ అని చెప్పి ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్ చేసింటారు కదా, సో అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత ప్లంబర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ప్లంబర్ దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదండి. 10th ఉంటే సరిపోతుంది, ఇంకా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ కూడా ఉండాల్సిన అవసరం లేదు, 10th ఉంటే సరిపోతుంది అనమాట. సో వీటికి కూడా అయితే మీరు ట్రై చేయండి. తర్వాత కార్పెంటర్, సో దీనికి కూడా 10th ఉంటే సరిపోతుందండి. సో డిసేబుల్ కింద మనకు ఎక్స్పీరియన్స్ అడిగారు. సో 10th ఉన్న వాళ్ళు కార్పెంటర్, ప్లంబర్, అలాగే అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉన్న MTS ఉద్యోగాలకు తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక టెలిఫోన్ ఆపరేటర్కి ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా. సో ఇది మనము ఆన్లైన్లో చేయాలి, తర్వాత ఆఫ్లైన్లో పంపించాలి చూడండి. అది స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట 4 జూలై వన్స్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత. సో ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే 500 రూపాయలు ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు, వాళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని, ఏ పోస్టు రెగ్యులర్ పోస్ట్కు అప్లై చేస్తున్నామని క్లియర్గా అయితే
మెన్షన్ చేయాలి అండి. సో ఈ విధంగా అయితే మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఎక్కడ ఏంటి అనేది మనకి ఇవ్వలేదన్నమాట. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసేయండి, దాని తర్వాత మనం చూద్దాం. సో మనము ఆఫ్లైన్లో పంపించాల్సిన అడ్రస్ ఏంటి అంటే అసిస్టెంట్ రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ ఆర్గుల్ జాట్ని సో కురాడా 752050 ఒడిషాకైతే మనం పంపించాలన్నమాట. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా నోటిఫికేషన్ గురించి. కింద నేను నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. MTS ఉద్యోగాలు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.